హాయ్ ఫ్రెండ్స్, కైన్స్ మాస్టర్ ద్వారా మనం ఇప్పుడు ఇంట్రో ఎట్లా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండు ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రెండవ బ్యాక్గ్రౌండ్గా ఏది కావాలనుకుంటున్నామో ముందుగా అది పెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మదర్ బ్యాక్గ్రౌండ్ అంటారు. సెకండ్ బ్యాక్గ్రౌండు మనకు ముందుగా కనబడుతుంది. దాని తర్వాత మనకు అవసరం ఉన్నంతవరకు దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనకు అవసరంతవరకు అవసరం ఉంటుంది అంతవరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కావలసిన లోగో కోసం మనకు ఏదైతే కావాలో అది దాన్ని మనం టైప్ చేసుకోవాలి. నేనైతే స్ఫూర్తి అని లోగో డిజైన్ చేద్దామని చేస్తున్నాను. నేను స్ఫూర్తి అని టైప్ చేస్తాను, మీరు మీకు కావాల్సింది టైప్ చేయవచ్చు. SPRTHI అయితే ఓవో ఇంకా వేరే నేను అక్కడ ఎఫెక్ట్స్ ఇస్తాను. మనకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనకు కావలసిన బ్యాక్గ్రౌండు పైకి జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఏ మన ఎఫెక్ట్కు సరిపోయేంత మనకు సెట్ చేసుకోవాలి. మనకి లోగో ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకు ఏ లోగో అయితే అవసరం మనకు ఎఫెక్ట్స్ ఉన్నదో ఓవో కడ నేను ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని మనం ప్లస్ టూ ఫాంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. మనకు మూమెంట్ ఎఫెక్ట్ ఇన్ యానిమేషన్లో వైపు రైట్ అనే ఎఫెక్ట్ ఇచ్చాను నేను. ఇప్పుడు నాకు కావలసిన ఓవోకు సంబంధించిన నేను ఒక లోగో తీసుకుంటాను. ఆ లోగోని నాకు కావలసినంత సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానికి మనం ఎఫెక్ట్ ఇవ్వాలి. అది ఎలా మనకు మూమెంట్ కావాలో అలా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇచ్చిన తర్వాత మనకు డిస్క్రైబ్ టైటిల్ అవసరం ఉంటుంది. డిస్క్రైబ్ టైటిల్ పెట్టాలనుకున్న వాళ్ళు డిస్క్రైబ్ టైటిల్ చేయాలి. నేనైతే ద ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని పెట్టాలనుకుంటున్నా. దాన్ని ఇంకో లేయర్లో నేను టైప్ చేస్తా. టైప్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకొని దానికి కావాల్సిన ఫాంటు మనం చేసుకుంటా. నేనైతే ఫాంట్ తీసుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా కొంచెం బాగుండాలంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్గా నేను ఒక ఫ్రేమ్ ముందుగా చేసుకొని పెట్టుకున్నాను. దానికి నేను ఎఫెక్ట్ ఇస్తున్నాను ఇన్ యానిమేషన్లో ఎఫెక్ట్ ఇస్తున్నాను. రైట్ అని ఇచ్చాను నేను. అలా మూవ్ అవుతుంది. దాన్ని నేను 1 పాయింట్ పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఎలా అప్లై అవుతుందో చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక నేను ఎఫెక్ట్ వేరే పెట్టాలనుకుంటున్నాను. ఆ ఎఫెక్ట్ నేను చూస్తాను. ఇప్పుడు నేను బాక్స్ లాంటిది హాఫ్ బాక్స్ కటింగ్ నేను సెట్ చేసుకుంటున్నా. దానికి నేను ఎఫెక్ట్ ఇస్తాను ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి. ఇప్పుడైతే మన డిస్క్రిప్షన్ టైటిల్కి ఏదైతే నేను ఇచ్చుకున్నానో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ బాక్స్కి కూడా యానిమేషన్ ఇస్తాను ఇన్ యానిమేషన్. ఓకే, లే ఇలా అడ్జస్ట్ చేసుకొని కొంచెం
వైప్ రైట్ వైప్ రైట్ ఇచ్చుకున్నాను ఎఫెక్ట్ దీనికి వన్ పెట్టుకున్నాను దాని డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ లాగానే దీనికి కూడా పెట్టుకున్నాను పెట్టుకుని ఒకసారి నేను సర్చ్ చూసుకున్న తర్వాత చూసారా ఎట్లా ఎఫెక్ట్ అయిందో ఎఫెక్ట్ వస్తుందో ఇప్పుడు నేను ఇంక కొంచెం ఎఫెక్ట్గా ఉండడానికి నేను మరొక ఫైర్ లయన్ ఎఫెక్ట్ని తీసుకుంటున్నాను ఇది నాకు కొంచెం ఇంకా అడ్జస్ట్ కాలేదు నేను ఇప్పుడు ఓకే అనిపిస్తుంది ఇప్పుడు నేను దీనికి లైన్ ఎఫెక్ట్ ఇప్పించుకుంటున్నాను లైన్ ఎఫెక్ట్ చూసారా ఎట్లా పోతుందో ఇలాంటి లైన్ ఎఫెక్ట్ నేను తీసుకొని నేను దానికి యాడ్ చేస్తాను నాకు కావలసినంత ఎఫెక్ట్ మాత్రమే తీసుకుంటాను మిగతా అది నాకు అవసరం లేదు ఇప్పుడు దీన్ని నేను ఇలా సెట్ చేసుకొని దీనికి నేను క్రోమ్ కీలోకి వెళ్ళి అనేబుల్ అని కొట్టితే కొట్టిన తర్వాత నాకు కావాలి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ నాకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కూడా నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసేస్తే నాకు అదే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది ఇలా చేయాలి క్రోమ్ కీలో మనకు కావలసిన బ్యాక్గ్రౌండ్ను తీసివేయచ్చు ఇలా చూసారా ఎట్లా పోతుందో ఇప్పుడు దీన్ని నేను ఇంకొక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను కొంచెం లోగో కిందకు ఉన్నది కదా పైకి అనుకుంటా ఇలా ఓకే ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను మళ్ళీ ప్రివ్యూ చూస్తాను ఎలా ఉంటుందో చూసారా ఎలా వెళ్తుంది ఓకే ఇప్పుడు నాకు కొంచెం సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు నేను లైట్ స్పార్క్స్ కావాలనుకుంటున్నా లైట్ స్పార్క్స్ నేను చేసుకుంటున్నా దీన్ని ఇమేజెస్ తీసుకోవాలి పిఎన్జీలో పిఎన్జీ ఫైల్స్ తీసుకుంటే మన స్పార్క్స్ అనేటివి మనకు అనుకూలంగా వేసుకోవచ్చు స్కేల్ అప్ చూసారా డివైస్ పెట్టుకున్నాను అవుట్ ఆఫ్ ఆనిమేషన్ డివైస్ పెట్టుకున్నాను ఎన్నో ప్రొటెక్షన్ పెట్టుకున్నాను ఓకే చూడండి ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దాని ఎఫెక్ట్ కొంచెం చూసారా ఎలా ఎఫెక్ట్ అయిందో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఒకటి ఇన్ అనిమేషన్ కూడా నేను చేసుకుంటాను కవరేజ్ అంటే మనకు ఫస్ట్ ఒకసారి వస్తుంది రెండుసార్లు వస్తుంది అవుట్ ఇన్ రెండుసార్లు వస్తుంది దీన్ని నేను చేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో డూబుల్ కిట్ తీసుకొని కింది దాంట్లో కూడా ఒకసారి యాడ్ చేస్తాను కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందానికి ఓకే ఇప్పుడు చూడండి నేను ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను ఎలా వస్తుందో ఓకే నేను దీన్ని అంతా ఒక సెట్ చేసుకోవాలి విడిపోకుండా ఇప్పుడు నేను డిస్క్రిప్షన్కి కొంచెం ఎఫెక్టివ్గా ఇవ్వడానికి లైట్ పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని సెట్ చేస్తున్నాను
బ్యాక్ సైడ్ పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను కొంచెం లైట్గా చేస్తే నాకు అనుకోకున్న బ్యాక్గ్రౌండ్ బ్యాట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాప్ రైట్ స్లాట్ కవరేజ్ కన్వర్జ్ చేస్తే నేను ఎఫెక్ట్ కూడా చూసినా లైట్ స్పార్క్ లాగా వస్తుంది. ఒక బైక్ లైట్ ఎలా కొడుతుందో అట్లా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ప్రివ్యూ చూస్తే టోటల్ ప్రివ్యూ చూడండి ఎట్లా వస్తుంది. ఒకసారి అంటే మనం ఒకసారి ఇలా చూసుకోవడం వల్ల మనం కరెక్ట్ చేసామో లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? లో లైట్ కొంచెం నాకు అది సెట్ కానట్టు అనిపిస్తుంది, అందుకే లైట్ మళ్ళీ ఒకసారి సెట్. ఇప్పుడు నాకు అవసరం లేని కొంతవరకు మన బాగా లెంత్ ఉండదు కదా, కొంచెం కావాల్సినంత కట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు చూడండి లోగో రెడీ అయిపోయింది. ఒకసారి మనం ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా ఎఫెక్టివ్ లోగో రెడీ. చూసారా లోగో ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ కొట్టి వీడియో నేను తీసుకుంటే మనకు కావాల్సిన లోగో రెడీ అవుతుంది.